शाखं अश्वत्थं प्राहुरव्ययं छन्दांसि यस्य पर्णानि यस्थं वेद स वेदवित् व्रेळ्ळु ऊर्ध्वमुगनु शाखलु क्रिंदुगनु वेदरुक्कुले पत्रमुलुगनु कलिगिन शाश्वतमैन अश्वत्थ वृक्षमोकटि कलदनि चेप्पबडिनदि। ఈ వృక్షము నెరిగిన వాడే వేదముల నెరిగిన వాడు। అధశ్చోర్ధ్వం ప్రసృతాస్తస్య శాఖ గుణ ప్రవృద్ధ విషయ ప్రవాళాః అధశ్చ మూలాన్యను సంతతాని కర్మానుబంధీని మనుష్యలోకే। ఈ వృక్ష శాఖలు భౌతిక ప్రకృతి త్రిగుణములచే పోషింపబడి ఊర్ధ్వ అధోముఖములుగా వ్యాపించి ఉన్నది। దీని చిగురాకులే ఇంద్రియార్థములు। అధోముఖములుగాను ఉన్న ఈ వృక్షపు వ్రేళ్ళు మానవలోకపు కామ్యకర్మలకు సంబంధించినవై ఉన్నవి। నరూపమస్యేహ తతోపలభ్యతే నాంతో న జాతిర్న చ సంప్రతిష్ఠ अश्वत्थमेनं सुविरूढमूलं असंगशस्त्रेण दृढेन चित्वा ततः पदं तत्परिमार्गितव्यं यस्मिन् गतान निवर्तन्ति भूयः तमेव जाड्यं पुरुषं प्रपद्ये यतः प्रवृत्तिः प्रसृता पुराणी। ई वृक्षपु यथार्थ रूपमु ई जगत्तु नंदु चूडबड़दु। దాని ఆదిని గాని అంతమును గాని లేదా మూలమును గాని ఎవ్వరును అవగతము చేసుకొనజాలరు। కానీ మానవుడు దృఢ నిశ్చయముతో అనాసక్తి అను ఆయుధముతో దృఢమైన వ్రేళ్ళు గల ఈ సంసార వృక్షమును ఛేదింపవలెను। ఆ పిదప పునరావృత్తి రహితమైన దివ్య పదమును అన్వేషించి అనాది కాలము నుండి ఎవరి వలన సర్వము ఆరంభమయ్యెనో మరియు ఎవరి నుండి సర్వము వ్యాప్తి నొందినో అట్టి దేవాదిదేవుని అచ్చట శరణు పొందవలెను। నిర్మాణ మోహాజిత సంగదోష అధ్యాత్మ నిత్యా వినివృత్త కామాః ద్వందై విముక్తా సుఖ దుఃఖ సంగైహి గచ్ఛంద్యమూఢాః పదమవ్యయం తత్। దురభిమానము భ్రాంతి దుస్సాంగత్యముల నుండి విడిపడిన వారును శాశ్వతత్వమును అవగతము చేసుకొనిన వారును కామవర్జితులను సుఖదుఃఖముల నడి ద్వంద్వముల నుండి విముక్తులైన వారును భ్రాంతిరహితులై ఏ విధముగా దేవాదిదేవుని శరణు వేడవలనో ఎరిగిన వారును అగు మానవులు అట్టి శాశ్వత రాజ్యమును పొందగలుగుతారు। న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వాన నివర్తంతే తద్ధామ పరమం మమ। అట్టి నా దివ్యధామము సూర్యునిచే గాని చంద్రునిచే గాని అగ్నిచే గాని విద్యుత్తులచే గాని ప్రకాశింపజేయబడదు। దానిని చేరిన వారు ఈ భౌతిక జగత్తునకెప్పుడును తిరిగి రారు। మమై వాంశో జీవలోకే జీవభూతః సనాతనః మనః షష్ఠాని ఇంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి। ఈ బద్ధ జగత్తునందలి జీవులందరూ నా శాశ్వతాంశములు। బద్ధ జీవనము కారణముగా మనస్సుతో కలిపి ఆరువైన ఇంద్రియములను ఆకర్షించి వారు తీవ్ర సంఘర్షణ కావించుచున్నారు। శరీరం యదవాప్నోతి యచ్ఛాభ్యుత్క్రామతీశ్వరః గృహీత్వైతాన్ని సంజ్ఞాతి వాయుర్గంధాన్ని వాషయాత్। వాయువు గంధమును మోసుకొని పోవునట్లు జీవుడు భౌతిక జగత్తున విభిన్నములైన తన భౌతిక భావ సంస్కారములను ఒక దేహము నుండి మరొక దేహమునకు
గొనిపోవుచుండును. ఈ విధముగా అతడు ఒక దేహమును గ్రహించి తిరిగి మరి ఒక దేహమును గ్రహించుటకై దానిని విడిచివేయును. శ్రోత్రం చక్షుః స్పర్శనం చ రసనం ఘ్రాణమేవ చ అధిష్టాయ మనశ్చాయం విషయానుపసేవతే. జీవుడు ఈ విధముగా మరొక స్థూల దేహమును గ్రహించి మనస్సుతో కూడి ఉన్న ఒకనొక రకమైన కర్ణములను నయనములను జిహ్వను నాసికను స్పర్శ శక్తిని పొందును. అట్లు అతడు ప్రత్యేక వర్గమునకు చెందిన ఇంద్రియార్థములను అనుభవించును. ఉత్క్రామంతం స్థితం వాపి భుంజానం వా గుణాన్వితం విమూఢానాను పశ్యంతి పశ్యంతి జ్ఞాన చక్షుషః. జీవుడు ఏ విధముగా తన దేహమును విడుచునో ప్రకృతి గుణముల ప్రభావమున ఎట్లు శరీరమునందుండి దానిని అనుభవించునో మూఢులు ఎరుగజాదరు. కాని జ్ఞాన చక్షువులు కలిగిన వారు ఈ విషయమును చక్కగా గాంచగలరు. ధన్యవాదములు. భారత్ మాతకి జై.